Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ వర్సెస్ టీడీపీ, జగన్ దెబ్బకు అక్కడ రచ్చ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు మూడు రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఒకటి, అధికార పార్టీ చేసే విమర్శలను ఎదుర్కోవడం, జనసేనతో సీట్ల సర్దుబాటుతో రెబల్స్ పుట్టకుండా చూసుకోవడం, వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న వారితో తమ్ముళ్లు అలిగి మొదటికే మోసం లేకుండా జాగ్రత్త పడడం, ఇలా గెలుపు అనివార్యమైన ఈ ఎన్నికలలో చంద్రబాబుకు మూడు ప్రధాన సమస్యలున్నాయి. ఇక్కడ వైసీపీతో రాజకీయంగా ఫైట్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రధానంగా మిగిలిన రెండు సమస్యలు మరొక ఎత్తు అని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా ఇప్పటికే తాము సిద్ధపడిన చోట ఆ స్థానాలను జనసేనకు ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు రచ్చ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ ప్రకటించిన రాజోలు రాజానగరం కాక టీడీపీకి గట్టిగా తగలబోతుందని తెలుస్తోంది. రాజమండ్రిలో జరిగిన రా కదలిరా సభలో రాజానగరం ఎఫెక్ట్ తగిలిందని చెబుతున్నారు. రాజానగరం టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి అనుచరులు హల్చల్ చేశారని తెలుస్తోంది. ఈ టికెట్ జనసేనకే కేటాయిస్తే ఇండిపెండెంట్గా అయినా పోటీకి నిలబెట్టుకుంటామని చెబుతున్నారని సమాచారం. ఇక రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అనుచరులు పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడిని కలిశారు. ఇది సరైన నిర్ణయం కాదని చెప్పి చూశారు. ఈ సమయంలో వారిని సర్ది చెప్పి పంపించేశారు అచ్చెన్న. అయితే వారంతా రాజోలులో మీటింగ్ పెట్టుకుని 600 అయినా 106 అయినా రాజోల నుంచి గొల్లపల్లి పోటీ చేస్తారని చెబుతున్నారు. అది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగానా లేక ఇండిపెండెంట్గానా అనేది వేచి చూడాలనే సంకేతాలు తెరపైకి వస్తున్నాయి. ఇలా జనసేన ప్రకటించుకున్న రెండు స్థానాల్లోనూ రచ్చ పీక్స్కి చేరుతోంది. ఈ సమయంలో నూజివీడు నియోజకవర్గం వ్యవహారం తెరపైకి వచ్చింది. వైసీపీ నుంచి టీడీపీలోకి రాబోతోన్న కొలుసు పార్థసారథికి నూజివీడు టికెట్ చంద్రబాబు కన్ఫర్మ్ చేశారని కథనాలు వస్తున్నాయి. దీంతో నూజివీడు టీడీపీ నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావు తెరపైకి వచ్చారు. తాజాగా నూజివీడులోని బస్టాండ్, రైల్వే స్టేషన్తో సహా చిన్న చిన్న హోటళ్ల దగ్గర నుంచి ప్రతి చోట కొన్ని పోస్టర్లు కనిపిస్తున్నాయి. వాటిలో ఇక్కడ నేనే అభ్యర్థిని, చంద్రబాబు నాకు ఎప్పుడో మాటిచ్చారు, నువ్వే పోటీ చేస్తున్నావు అని చెప్పారు. ఇప్పుడు వైసీపీ నాపై కుట్ర రాజకీయాలకు తెర తీసింది, అందుకే అభ్యర్థిని మారుస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీనిని ఎవరూ నమ్మొద్దు అని ఉన్న పోస్టర్లు ఇప్పుడు నూజివీడులో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. నూజివీడు టికెట్ పార్థసారథికి అని కథనాలు వచ్చిన వేళ రాత్రికి రాత్రి ఇవి వెలిశాయి. పైగా పార్థసారథి టీడీపీ అభ్యర్థి అని వార్తలు తెరపైకి వచ్చిన అనంతరం స్పందించిన వెంకటేశ్వరరావు నూజివీడులో గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తున్నాను అని వ్యాఖ్యానించారు. ఆయన అలా చెప్పిన 2-3 గంటల్లోనే నూజివీడు అంతా ఇలా పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి సమస్యలు ముందు ముందు ఇంకెన్నొస్తాయో, చంద్రబాబు వీటన్నింటినీ ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాలని తమ్ముళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.